హై న్యూస్. కేజ్రీవాల్ జగన్మోహన్ రెడ్డి. కేజ్రీవాల్కి సంబంధించి ఈడీ వాళ్ళు చెప్తుంది ఏంటి, ఇదిగో ఇతను ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండి మద్యం పాలసీని చెప్పి కొత్తగా ప్రవేశపెట్టి ఆ మద్యం పాలసీలో అవతలు ఎవరైతే ఉన్నారో బిజినెస్ మ్యాన్, దట్ మీన్స్ సౌత్ గ్రూప్ చెందినటువంటి కవిత కానీ, మాగంటి కుటుంబం కానీ, అరవింద్ శరత్చంద్ర రెడ్డి లైక్ వీళ్ళు చెప్పినటువంటివి టర్మ్స్ అండ్ కండిషన్స్ అందులో పెట్టి వీళ్ళకి లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వానికి నష్టం వస్తుందని తెలిసినా ప్రభుత్వానికి నష్టం కాదు లాభం వస్తుందని చెప్తూ ఆ పాలసీ రూపొందించారు. దాని ద్వారా ఏంటి, ఎవరైతే లైసెన్సులు పొందుతున్నారో కవిత అండ్ టీమ్ వీళ్ళకేంటి భారీగా లాభాలు వస్తాయి. మరి అవతల అరవింద్ కేజ్రీవాల్కి ఏంటి, వీళ్ళ ద్వారా ముడుపులు డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్లో అది కిక్ బ్యాక్స్ అన్నట్టు, వీటినే క్విట్ ప్రోకో అంటారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసింది ఇదే అంటూ ఇక్కడ ఈడీ వాళ్ళు చెప్తున్నది ఏంటి, 100 కోట్లు కాదు దాదాపు మొత్తం 600 కోట్లు లెక్కదెళ్తుంది ఇక్కడ. వాళ్ళు లాభాలు పొందటం కావచ్చు, దాన్ని తిరిగి అవతలకి ఇవ్వటం కావచ్చు, గోవాకు సంబంధించి మరల హవాలా మార్గం ద్వారా డబ్బు అడిగి పంపటం కావచ్చు, ఇవన్నీ తీస్తే మొత్తం ఈ అవినీతి అక్రమానికి సంబంధించి మొత్తం ఈ ఓవరాల్గా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఏదైతే ఉంది 600 కోట్ల పైచిలుకు తేలుతా ఉంది. సో అటువంటి అప్పుడు ఈ అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ ఎలా ఇవ్వటం, అండ్ ఈ కేసులో రిమైండింగ్ వాళ్ళకి బెయిల్ ఎలా ఇస్తారు అసలు, ఇప్పుడు మొత్తం కేసు అంతా తేలాల్సిందే, వాళ్ళు లోపల ఉండాల్సిందే, అంత అయిన తర్వాత ఆటోమేటిక్ మీరే శిక్ష విధిస్తారన్నట్టుగా ఈడీ తరఫున లాయర్ ఎవరుతున్నారు ఐ థింక్ రాజు ఆయన చెప్తా ఉన్నారు. సో నా దగ్గర కవిత కూడా ఇంకా బెయిల్ రావడం కష్టం, రేపైనా ఆమె కూడా కస్టడీలో ఉంచుతారు, అరవింద్ కేజ్రీ కస్టడీలో ఉన్నాడు, అండ్ మనీష్ సిసోడియా అతను వచ్చి ఆల్రెడీ జైల్లోనే ఉన్నాడు. సో మెయిన్ వాళ్ళు ఎవరైతే ఇప్పుడు అంతా కూడా ఆల్మోస్ట్ అక్కడ ఉన్నట్టు బెయిల్ మీద ఉన్నాడు, ఆల్రెడీ ఎప్రూవల్గా మారిపోయి అన్నారు. ఓకే పాయింట్ అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంబంధించి సిబిఐ వాళ్ళు అడుగుతున్నారు, మన దగ్గర మన సబ్స్క్రైబర్ విశ్వంబర్ గారు తర్వాత మరికొంతమంది కూడా అదే పాయింట్ రైజ్ చేస్తున్నారు, జగన్ అన్న క్రెడిట్ కేజ్రీవాల్ కొట్టేశాడని కొంతమంది, మరి జగన్ సంగతి ఏంటి కొంతమంది అడుగుతున్నారు. సో నేను అదే అంటున్నా, 600 కోట్లు రూపాయైనా కోటి రూపాయలైనా గవర్నమెంట్కి సంబంధించి తప్పు జరిగితే ఒకటి అన్నట్టు లెక్క, నువ్వు ఒకసారి వ్యభిచారం చేయి, వన్సారి వ్యభిచారం చేయి, వ్యభిచారం అంతే, ఇది ప్రభుత్వ లెక్క, నో డౌట్ ఇందులో. సో అలా ఇక్కడ కేజ్రీవాల్ 600 కోట్లు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి 6000 కోట్లు కావచ్చు, బట్ మనకు చూస్తానికి ఏంటి 6000 కోట్లు వామ్మో 600 కోట్లు ఏమన్నా బాబు అన్న ఫీలింగ్ వచ్చింది. సో అలా అనుకున్నా మరి జగన్మోహన్ రెడ్డి బయట ఉన్నాడు ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి గెలిపించింది ఎవరు అసలు, అండ్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈడీ 1000 కోట్లు అటాచ్ చేసింది, జగన్మోహన్ రెడ్డి సంబంధించి క్విట్ ప్రోక అంటూ 1600 కోర్టు ముందుంచింది, మరి ఆ మనిషికి అసలు బెయిల్ ఎట్టి ఇచ్చారు, కేసు తీర్పిచ్చాను లోపల కదా వెయ్యాలి. అంటే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వారికి తగ్గట్టు వ్యవస్థ నడిపిస్తూ ఉంటారా, ఆనాడు యూపీఏ దట్ మీన్స్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండటం కానీ, ఇక వీళ్ళు వెళ్ళి కొంతమంది మన అనిల్ షర్మిల భర్త అనిల్ చేయటం కావచ్చు, లేకపోతే షర్మిల చేయటం కావచ్చు, ఎవరు సోనియా గాంధీని వెళ్ళి బ్రతిమిలాడారు, ఎవరి వల్ల జగన్ బయటకు వచ్చాడు ఏంటన్నప్పుడు మన మధ్య మనం చూసుకున్నాం మాట్లాడుకున్నాం అయిపోయింది, లెట్ ఇట్ బి. ఆ తర్వాత గవర్నమెంట్ మారింది, బీజేపీ వాళ్ళు వచ్చిన్నారు ఎన్డీఏ, ఇక అప్పటి నుంచి అసలు ఇంకైనా మరి వాళ్ళకి ఏ కిక్ బ్యాక్స్ ఇస్తూ ఉన్నాడో లేదన్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. కానీ ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ కేసు పరిశీలిస్తూ ఉంటే నిజంగా నాకు షాక్గా ఉంది, ఇది 100 కోట్లు జగన్మోహన్ రెడ్డి 1000 కోట్లు అండ్ క్విట్ ప్రో కో ద్వారా ఊరు దేవుడు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అవన్నీ కూడా మనం గతంలో ఎన్నో వీడియోలు మనం చూస్తున్నాము, డీటెయిల్ రిపోర్ట్లు సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు మొత్తం కోర్టులు ముందు ఉంచారు, దాని మీద ఎన్ని కేసులు నమోదయ్యాయని అన్ని కేసులుండి అది చివరికి కోర్టులో హీరింగ్ నడుస్తూ ఉందంటే వాయిదాలు కూడా అటెండ్ అవ్వకుండా నేను ముఖ్యమంత్రి ఉన్నా నేను బిజీగా ఉన్నా నేను రాలేను నేను వస్తా ట్రాఫిక్ జామ్ అయిందని చెప్తూ తప్పుకుంటూ ఉంటే మరి కోర్టులు ఏం చేస్తూ ఉన్నాయి అంటే అప్పుడు ఏమనుకోవాలి, ఈడీ కానీ సిబిఐ కానీ చివరి కోర్టులు కూడా అధికారంలో ఎవరుంటే వాళ్ళు చెప్పినట్టే నడుస్తుంది అనుకోవాలా, లేదా చట్టం తన పని తాను చేసిపోతుందని అనుకోవాలా, ఇది సగటు సామాన్యుడి యొక్క ప్రశ్న. నా ప్రశ్న కూడా అదే, ఈరోజు కేజ్రీవాల్ తప్పు చేశాడు నో డౌట్ అన్న వేళ ఈడీ వాళ్ళు చెప్తున్నారు, గతంలో జగన్ రెడ్డి తప్పు చేశాడు నో డౌట్ ఇదిగో ప్రూఫ్ అని ఈడీ వాళ్ళే అన్నారు, మరి అలాంటప్పుడు అరవింద్ కేజ్రీవాల్ లోపల ఉన్నాడు జగన్ ఎందుకు బయట ఉన్నాడు, ఖచ్చితంగా మీలో కొంతమంది అంటారు జగన్ కూడా జైల్లో ఉండే కదండి బయటకు వచ్చాడు అని చెప్పేసి, మరి కేసు ఏమి, కేసు ఎందుకు విచారణ అవ్వట్లా, కేసు ఎందుకు కంప్లీట్ అవ్వట్లా, ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డికి అసలు బయట ప్రజాక్షేత్రం నిలబడే అర్హత ఉందా, ఆయన ముఖ్యమంత్రి గెలిపించిన వాళ్ళు ఎవరు, ఒక ఛాన్స్ అంటే సార్ గెలిపించిన ఏమైనా చేశాడు,
అరవింద్ కేజ్రీవాల్ ఇంకా బ్రహ్మాండ అక్కడ విద్య వైద్యం బ్రహ్మాండం డెవలప్ చేసి పెట్టాడు. నో డౌట్ అంత తప్పు చేశాడు అన్నట్టుగా అక్కడ ప్రూఫ్లు కనిపిస్తూ ఉన్నాయి. బట్ చేసిన మంచి అంత చేశాడే జగన్మోహన్ రెడ్డి. దేవుడా, ఒక్క ఛాన్స్ పుణ్యం అన్ని వ్యవస్థలని భ్రష్టు పట్టించారు. అధ్వానంగా రోడ్లు, అధ్వానంగా వ్యవస్థలు, పోలీసు వ్యవస్థను అయితే దారుణంగా మార్చేశారు అసలు. అదైతే మరి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకా బయట ఎందుకున్నాడంటే, జనాలు ఆయన్ని ఆయన పార్టీ వాళ్ళని ఇంకా గెలిపిస్తూ ఉంటేనో, లేదన్నప్పుడు ఆయన పార్టీని ఆయన పార్టీలో జనాలకి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి మద్దతు ఇస్తూ వారికి అండగా ఉంటేనో వాళ్ళు ఉంటారు ఆ రకంగా. అవినాష్ రెడ్డిని సిబిఐలు ఎందుకు అరెస్ట్ చేయలేదండి? అరెస్ట్ చేయడానికి వస్తే మరి ఎవరో తెలియదు ఆ పిచ్చి జనాలు, అసలు వాళ్ళు జనాలు చడ్డుపడతారు. ఇంకేంది, ఏపీలో ఉంది జగన్మోహన్ రెడ్డి కదా, సో ఇంక పోలీసులని పంపించున్నారు. ఏ లా అండ్ ఆర్డర్ ఇష్యూ, గొడవలేటట్టుండే వద్దు, మీరు వెళ్ళిపోయినప్పుడు సిబిఐని పంపించారు. అరవింద్ కేజ్రీవాల్ ఒక ముఖ్యమంత్రి, ఆయన అరెస్ట్ చేశారు. అవినాష్ రెడ్డి ఒక ఎంపీ, అతను అరెస్ట్ చేయలేకపోయారు. ఎవరు? ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు. చూడండి మన వ్యవస్థలు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయి.